హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం. మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వినూత్న శిరోమణి డాక్టర్ జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే గురుగారితో కూడా మీరు కూడా లైవ్లో మాట్లాడి మీకున్న ధర్మ సందేహాలకు గురుగారిని అడిగి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, గురుగారితో మాట్లాడచ్చు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఈరోజు మన ధర్మనిధిని చూస్తున్న సర్వభక్తులతో పాటు సర్వజనులకు కూడాను ఈరోజు ధన త్రయోదశి విశేషమైనటువంటి పర్వదినం, ధన త్రయోదశి అంటారు. అయితే ఇక్కడ ఒక్క మాట చెప్పి మన భక్తులు కూడా మన కోసం కాసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళు సందేహాలు తీర్దాం. అలాగే ధన త్రయోదశి అని అంటే డబ్బుతో కూడినటువంటి త్రయోదశి అను. ధనం అంటే డబ్బు, మనకు కావాల్సినటువంటి ఇప్పుడు మనం వాడేటువంటి మనము రోజు నిత్యం ఖర్చు పెట్టుకునేటువంటి ధనం అనేటువంటి ఒక అభిప్రాయం ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. దీంట్లో సందేహించాల్సిన అవసరం లేదు. దానికోసమే లక్ష్మీదేవి కూడాను ధనత్రయోదశి రోజున లక్ష్మీ పూజ చేసి డబ్బులతో చేసేవాళ్ళు, బంగారపు నాణ్యాలతో రకరకాలైనటువంటి విశ్లేషణ చేస్తారు. కానీ ధనత్రయోదశి అని అంటే ధనము అనేది ఎప్పుడు కూడాను తత్కాలం. ధనం అనేది ఎప్పుడు కూడాను ఒక స్థిరంగా ఉండదు. అది స్థిరవాసిని కాదు అసలు ధనం అనేది, అది చరవాసి, ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. వారి ప్రధాన ధనత్రయోదశి ఏంటంటే నీకు అద్భుతమైనటువంటి యోగప్రదమైనటువంటి రోజు అని అర్థం అన్నమాట. త్రయోదశి అని దానికి చాలా విశ్లేషణ ఉంది అమ్మ చెప్పుకోవడానికి. అసలు ఈ ధనం అనే పదం అనేది అనుకున్న ఈ మనం మా ఉచ్చరించుకునేదానికి చాలా తేడాలు ఉన్నాయి. అది నీ పూర్వజన్మ సుకృతానికి రాబోయే యుగాలకు కూడాను దాచుకునేటువంటి ధనం, అంటే దైవధనం, భక్తి ధనం. నీవు ఇచ్చేటువంటి సర్వజనులకు ఇచ్చేటువంటి గౌరవప్రదమైనటువంటి వాళ్ళు ఆశీర్వదించిన బలం తోటి నీకు యోగం కలిగేటువంటి ధనం అది ఈరోజు త్రయోదశి. ఈ రోజున అలా పొందితే, అంటే ఆశీర్వదించిన ఎవరి ద్వారా పొందుతారో వారికి ఆ యొక్క ధనంలాగా వారి యొక్క పూర్వజన్మ రాబోయే జన్మ కూడా వారికి నిధిలాగా నిలబడిపోతుందని. మరి మన ధర్మ నిధి కదా, అటు నిధిలాగా ఈ ధననిధి అనేది అంటే ఆ వ్యక్తి యొక్క శక్తికి వారి జన్మకు కావలసినటువంటి పుణ్య ఫలమైన నిధిని ధనరూపంలో ఈ త్రయోదశి రోజున ఈ పర్వదిన రోజు ఇస్తారనేది మన భక్తులు తెలుసుకోవాలి. కేవలం ధనం అంటే డబ్బుకి సంబంధించింది అనేటువంటి ఆలోచన మర్చిపోవాలి. ఏంటంటే ఇది మనం సృష్టించుకుంది, ధనం అనేది మనం అవసరం బట్టి సృష్టించుకుంది. ఒక్కొక్క రాజ్యంలో ఒక్కో రకమైన విధి విధానాల్లో ఉంటుంది. అంత ఒకే ఒక పద్ధతిలో లేదు. ఇక్కడ ఉన్న రూపం ఉంటే ఇంకో దగ్గర ఇంకో రూపంలో ఉంది. కనుక దీన్ని మనం వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్తే ఆనందిస్తానని ఆశీర్వదిస్తూ మనం ముందుకు పోవాలి. గురువు గారు కొల్ల లైన్లో ఉన్నారండి. హలో 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 హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? సుజాత అండి, వరంగల్ అండి. సుజాత గారు, మీ సందేహం ఏంటో గురువు గారికి తెలియజేయండి. అలాగే అండి. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పు. తల్లి చెప్తారు. మీ భాగాలకు నమస్కారం అండి. అమ్మా చెప్పు. నాకు మూడు సందేహాలు ఉన్నాయి గురువు గారు. ఒకటి, తులసి కోటలో మట్టి కుండలలో దీపం లేదా తెలపండి. ఇంకొకటి, అయ్యప్ప పూజ చేసిన పసుపు గణపతిని భర్త చేయాలా భార్య చేయాలా తెలపండి. ఇంకొకటి, దేవుని స్తోత్రాలు చదివినప్పుడు మాంస కుట్రులు వండవలసి వస్తే ముట్టుకుంటే వాటిని తప్పు ఉంటుందా లేదా తెలపండి. ఇవేనండి గురువు గారు. బాగా ఒక్కొక్కటి ఎవరైనా అడుగుతారో ఒక్కొక్క మాట చెప్పమ్మా. అన్ని ఒకే తరవ నువ్వు శ్లోకం చదివిన చదవటం నేను మళ్ళీ నాకు శ్లోకం రావడం ఎందుకు? కానీ ముందు తులసి కోటలో మట్టి దీపారాధన పెట్టచ్చా లేదా అనేదా నీ అనుమానం? అవునండి. తులసి కోట ఎందు మట్టి దీపారాధన అంటే మట్టి ప్రమిదిలో పెట్టడమే కదా. అసలు తులసి కోట అంటేనే మట్టి వేసి ఆ కోటలో మట్టి వేసి ఆ మట్టిలోనే ఆ యొక్క తులసమ్మ తల్లి యొక్క చెట్టుని మనం పెంచుతాం, అవునా కాదా? కాల్ కట్ అయింది గురువు గారు. నెక్స్ట్ గురుగారు మరొకళ్ళు లైన్లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అమృతవాణి అండి, మాడుగుల నుంచి అండి. అమృతవాణి గారు, మీ సందేహం ఏంటో గురువు గారికి తెలియచండి. గురువు గారికి పాదాభి వందనాలండి. చెప్పమ్మా అమృతవాణి గారు. మీ దీవులు మాకు కావాలండి. ఖచ్చితంగా అమ్మా, నా దీవెనలు కాదు, మా తొమ్మిది నవగ్రహ దేవతల యొక్క అనుగ్రహం ఈ యొక్క ధనత్రయోదశి రోజు నీకు సర్వశుభాలు జరగాలని, కుటుంబం సంపూర్ణమైన యోగంగా భోగంగా ఐశ్వర్యంగా ఉండాలని
మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. చెప్తాను నా సందేహం ఏంటంటే అండి, ఇప్పుడు వరలక్ష్మి పూజ చేసుకుంటాం కదండి, ఆ కాసులు మంగళసూత్రాలు వేసుకోవచ్చా వేసుకోకూడదా అదొకటి అండి. ఇప్పుడు కార్తీక మాసంలో పంతులు గారు రోజు వచ్చి శాలిగ్రామ దానం తీసుకుంటారండి, అలాగే రోజు చేసి నిష్టగా ఉండాలంటారు అదొకటి అండి. తర్వాత మా తమ్ముడికి ఎంత బాగా చదివినా సరే పరీక్షలో ఫెయిల్ అవుతున్నాడు అండి, సీఏ దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. మీ తమ్ముడు సీఏ చదివి పరీక్షలో ఫెయిల్ అయ్యేదని నా వ్యక్తిగత కార్యక్రమం సాయంత్రం 5 గంటలకి 6 గంటలకి నేను వస్తాను, అక్కడ అడగండి, దాని గురించి దాన్ని మాట్లాడతాను. దాని విషయం ఈ ధర్మనిధిలో వద్దు. నువ్వు చేసే వరలక్ష్మీ వ్రతానికి సంబంధించినటువంటి కాసులకి పూజ చేసినటువంటి దాన్ని నీ మంగళసూత్రం వేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కాసు అనేది స్త్రీలకు ఉండదగినటువంటి విశేషమే, దానికి ఎటువంటి పొరపాటు లేదు. ఇక మూడో ప్రశ్న ఏందమ్మా అడిగింది, కార్తీక మాసంలో శాలిగ్రామ దానం చేస్తారు. కార్తీక మాసంలో శాలిగ్రామం దానం తీసుకోవడం అంటే రోజు శాలిగ్రామ దానం ఇవ్వమని ఎక్కడ చెప్పలేదే. అసలు శాలిగ్రామం రోజు దానం వేయాల్సిన అవసరం కూడా ఏం కనపడదు. దానికి కూడాను ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ద్వాదశి ఏకాదశి రాత్రి అంతా కూడా ఉపవాసం చేసి చక్కగా కూడాను ఆ యొక్క దైవ ప్రార్థన సంబంధించినటువంటి కీర్తనలు అంటా ఉంటాయన్నమాట. ఏకాదశిని శ్రీనామ స్మరణ చేసుకొని ద్వాదశి పారాయణం చేసుకొని శాలిగ్రామ దానం ఇవ్వమని చెప్పారు, లేదా కార్తీక పూర్ణం రోజు ఇవ్వమని చెప్పారు, చిలుక ఏకాదశి రోజు ఇవ్వమని చెప్పారు. అంతేగాని నేను రోజు శాలిగ్రామ దానం చేయడం ఎందుకు రోజు అయిగా తీసుకోవడం ఏంటి, అది అర్థం కానీ సమస్యగా ఉంది నాకు. ఎందువల్లంటే అసలు రోజు ఇస్తున్నాం అంటేనే గొప్ప విశేషం, రోజు శాలిగ్రామ దానం చేయడం అనేది మాటలేం కాదు. దాన్ని శాలిగ్రామానికి అభిషేకం చేసుకోవాలి, పూజ చేయాలి, దాన్ని అంతరిస్తాలి. ఆ బ్రాహ్మణ వస్తువుడు ఎవరు వస్తున్నారో ఆయన చక్కగా కూడా దాన్ని అంత అభిషేకం చేసుకున్న తర్వాత దానికి ఒక మంత్ర ఉంటుంది, ఆ మంత్రాలతో అభిమంత్రం చేసుకొని నీ దగ్గర నుంచి ఆయన దానం తీసుకోవాలి. చాలా అవసరం ఉంటుంది అది. అట్లా రోజు చేస్తున్నావు అంటే మాత్రం నీకు మహత్తరంగా నీకు నమస్కారం చేస్తుంది. కానీ శాలిగ్రామం చేసుకుని రోజు ఒకటి ఆయన ఇచ్చేసే 5 రూపాయలు దానం పెట్టి ఆయన తీసుకొని చెవులు పెట్టుకొని పోతే మాత్రం నాకు తీసుకున్నారు. ఆ ఇచ్చిన శాలిగ్రామం మళ్ళీ ఏ దేవాలయంలో నిత్య పూజలో పెట్టుకునే విధానం ఉంటుంది. శాలిగ్రామంటే మాటలు కాదు అది. శాలిగ్రామం అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అని లెక్క, ఏ మాటలు కాదు శాలిగ్రామ దానం అంటే. కాబట్టి అది ఎట్లా చేస్తున్నాం అనేది ఒకతర విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే దాన్ని ఇంకొంచెం వివరంగా మళ్ళా ఇంకో ధర్మనిధిలో అయినా క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందమ్మా. అచ్చయి ఇట్లా నేను చెప్పిన పద్ధతి చేసుకోవడం శాలిగ్రామ దానం వస్తే మహత్తర పుణ్యం మాత్రం వస్తుంది. శుభం. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారండి. హలో. హలో నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా లక్ష్మి గారు చెప్పండి. కార్తీక మాసం వస్తుంది కదా, ఎండి శివాలయము విగ్రహం అదే సీనియర్ శివలింగం కొనుక్కొని పూజ చెయ్యొచ్చ? శివలింగం ఈ కార్తీక మాసం కొనుక్కోవడం ఎందుకు, అప్పుడప్పుడు చేయడం ఎందుకు, దానికన్నా కూడాను పార్థవలింగం అని ఉంటుందమ్మా. చక్కగా పుట్ట మట్టి తెచ్చి దాంట్లో పసుపు కలిపి అవకాశం ఉంటే పాదరసం కలిపి శివలింగంగా చేసుకొని దాన్ని అభిషేకం చేసుకొని దాన్ని మళ్ళా కూడాను అంత అయిపోయి నమస్కారం అయిపోయి నివేదన అయిపోయి ఆయన హారతులు అవి ఇచ్చిన తర్వాత మనం దాన్ని విసర్జన చేసి దానిలో నీళ్ళలో కలిపేసి ఆ నీళ్లుతో మట్టి కలిపింది ఎక్కడైనా కూడాను మంచి తొక్కం దగ్గర ప్రాంతంలో చూసుకొని నదిలో కలపడమా లేకపోతే ఏదైనా తులసికోట అటు దాంట్లో పోసుకోవడం చేసుకుంటున్నానమ్మా. చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ విగ్రహం కొనుక్కురావడం మీ నెలలో చేసుకోవడం, ఆ తర్వాత మాకు ఇది ఇంట్లో విగ్రహం ఉండకూడదు కాబట్టి ఇది ఎవరికైనా మళ్ళీ ఏం చేయాలని మళ్ళీ మీకు ప్రశ్న ఉన్నతం అవటం, ఇలాంటి సమస్యలు వస్తాయి కనుక ఈ పని చేయడం మంచిదమ్మా. ప్రార్థవ లింగం అంటారు, పుట్ట మట్టితోటి లింగారూపంలో చేసుకొని చక్కగా దాంట్లో పాదర్శనం పసిపేసి కలుపుకొని రోజు నువ్వు చేసుకుని పూజ చేసుకొని అంత క్లియర్ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ విసర్జన చేసుకొని మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ కొత్తగా చేసుకోవచ్చు. అప్పుడు నీకు 30 రోజులు కూడా పరమేశ్వరుడు అనుకుని కలుగుతుంది. శుభం. గురుగారు మరో కొల్ల లైన్లో ఉన్నారండి. హలో. హలో నమస్కారం. నమస్కారం అండి. మీ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. గురుగారు నమస్కారం అండి. నాకు ఈ మధ్య నేను నాకు 60 ఏళ్ళు నిండిన సందర్భంగా నేను తిరుపుకడయూరు అనే ఊరికి వెళ్ళి అక్కడ హోమం ఆయుష హోమం చేసుకొని వచ్చాను. అక్కడ నుంచి వచ్చేటప్పుడు అక్కడ చీరలు అమ్ముతుంటే నేను కొని తెచ్చుకున్నాను అండి. అవి కీడు బట్టలా లేకపోతే ఏంటి, అవి ఎందుకు తెచ్చుకున్నాను అని నా మనసులో డౌట్ గా ఉంది. ఇప్పుడు అవి అమ్మవారి కట్టనివా లేకపోతే అక్కడ వాళ్ళు వదిలేసినవా అవి నాకు తెలియదు. నేను తీసుకొచ్చేసాను. ఇప్పుడు నన్ను అవి నా మనసులో ఇది బాగానే ఉంది. అవి ఏమైనా కీడ్ బట్టలో ఏమో పట్టు చీరలు అవి బాగున్నాయని చెప్పి తెచ్చుకున్నాను. దానికి పరిష్కారం ఏమైనా ఉందా, లేకపోతే అవి అమ్మవారి కట్టుని అయితే మేము కట్టుకోవచ్చా, ఇది డౌట్ అండి నాకు. అది నా మనసులో బాగానే ఉంది 2-3 నెలల నుంచి.
ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, నీవు అసలు బాధపడుతున్నావంటేనే నీ చేతకాని అవ్వాలి అనేది క్లారిటీ. ఎందువల్లంటే నువ్వు పోయింది కూడాను నీ 20 సంవత్సరాల షష్ఠీపూర్తి మహోత్సవం సందర్భంగా ఆయుష్ హోమం చేసుకోవడానికి పరమేశ్వర సామాన అమ్మవారి గుడి దగ్గరకో ఎక్కడికో వెళ్ళావు. చక్కగా నువ్వు చేయాల్సిన పద్ధతులు చేసుకున్నావు, అమ్మకు నమస్కరించుకున్నావు, నా పరమేశ్వరుని నమస్కరించుకున్నావు. అక్కడ అమ్మవారికి అయ్యవారికి అక్కడ వాళ్ళు అమ్మే వస్తువులే అక్కడ వాళ్ళు పెట్టి ఉంటారు. ఏదైనా అమ్మవారు చీర చేసిన తర్వాత యాలం పట్ల అమ్ముతుంటారు. మనం కూడా కాశీకి పోయినా కూడా విశాలక్ష్మి దగ్గర కానీ అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ చీరలు తెచ్చుకుంటుంటాము. అలా నువ్వు ఏ దేవాలయాలకు వెళ్ళినా కూడా ప్రతి మెయిన్ పెద్ద దేవాలయాల్లో ఎక్కువ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు చీరలు ఇస్తున్నప్పుడు అవి వేలం పెట్ట పెడుతుంటారు. పట్టు చీరలు కానీ మా సాదా చీరలు కానీ ఏ చీరలు అయినా అవి స్వామివారికి కొంతమంది తాగిచ్చి పెడతారు, కొంతమంది కట్టి పెడతారు, కొన్ని కట్టకుండా కూడా తాగిచ్చి ఆలంబెట్టి పెడతారు. అది రకరకాల దేవాలయంలో ఉన్న వసతులు బట్టి అక్కడికి వచ్చేటువంటి చీరలు బట్టి చేస్తారు. ఏదైనా దైవ సన్నిధిలో వస్తువు పరికిరాదు, దానివల్ల ఇబ్బంది వస్తుంది అనుకోవడం నీ భ్రమ అవుతుంది. అన్నిటికన్నా కూడా మించింది ఏంటంటే దైవాకి దైవాలకి స్వామివారి తాగిచ్చిన వస్త్రాలను కట్టుకోవడం ఎటువంటి పొరపాటు లేదు. పూర్వ రోజులు ఇప్పుడంటే ఎక్కడెక్కడ వేసుకుంటారో పూర్వ రోజులు కొత్త వస్త్రం ధరించేటప్పుడు పసు పూసి కొత్త వస్త్రాలు కట్టుకునేవాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. సరే ఇప్పుడు ఏదో లేటెస్ట్ మోడల్ వచ్చింది అటెండెంట్ చేస్తున్నారు పక్కన పెట్టండి అట్లా. కాబట్టి దైవ సన్నిధిలో తెచ్చిన వస్తువుల వల్ల నీకు ఇబ్బంది కలుగుతుంది, నీ మనసా వాచ కర్మను కూడా మనసులో పెట్టుకోవాకు, అలాంటి ఆలోచన చేయబాకు, చక్కగా కట్టుకోవచ్చు. దాన్ని ఎటువంటి తప్పులేదు. చీరలా కాదా దానికి ఇనప వస్తువులా ఏంటి ఆలోచన నాకు అర్థం కాదు. అసలు అట్లెందుకు ఆలోచిస్తావు, అట్లా ఆలోచించవాకు. అది పట్టు చీరలు ఏ చీరలని కానీ తెచ్చుకున్నావు కట్టుకో, లేదంటే మీ వాళ్ళ బంధుమంతులకు ఇవ్వు తప్పులే. లేకపోతే ఇంకొక దేవాలయానికి ఏదైనా ఇస్తారంటే ఇవ్వు, వాళ్ళని తీసుకునే వాళ్ళు ఉండి ఏదైనా చిన్న దేవాలయంలో కడతానికి కూడా లేనటువంటి దేవాలయాల్లో గుడ్లు కడితే కడతారు, దాని తప్పులేదు. అంతేగాని అవి ఏదో వస్తే కీడు వస్తుంది, నేను పోయి వచ్చాను కాదు తప్పు అని అనుకోవడం మనసావాచ కర్మను 150% అది నీ ఆలోచన కరెక్ట్ కాదు. దాని గురించి నువ్వు ఏమాత్రం బాధపడవాకు, సంపూర్ణంగా నీకు ఆయుష్యాభివృద్ధి చెందాలని నేను కూడా ఆశీర్వదిస్తున్నాను. శుభం. గురుగారు మరొకళ్ళ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. కళ్యాణ్ అండి. మీ సందేహం ఏంటో గురు చెప్పండి. కళ్యాణ్ గారు, ఇది కాలసర్ప దోషం ఉంటే దానికి ఏం చేస్తే పోతుంది అనేది? నాగశిలా ప్రతిష్ఠ చేస్తే పోతుందా? కళ్యాణ్ గారు, హలో. గురుగారు కాల్ కట్ అయిందండి. అలాగే ఇవాళ రోజున ధనత్రయోదశి కదా, ఈరోజు ఎలాంటి దానాలు చేస్తే మంచిది అంటారు గురుగారు, ఎలాంటి పూజలు చేస్తే మంచిది? ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీమాతకు ప్రత్యేకంగా కూడా పూజ చేయడం అనేది మనకు ఆచారం. అది ఇందాకనే చెప్పాను నేను ధనత్రయోదశి గురించి చేసేప్పుడు కేవలం డబ్బు కోసమే ధనత్రయోదశి పూజ అనేది కరెక్ట్ కాదు అని చెప్పాను నేను. అయితే మనం వాళ్ళ యొక్క అభిప్రాయం అంతా కూడాను అదే ఉంటుందండి. ఇప్పుడు నీకు మార్చాలంటే నా ఒక పోటలోను ఒక మాటలోనూ ఇది మారదు. ఎప్పుడు కూడాను ధనత్రయోదశి రోజున మనము ఏ దానం చేయాలన్నా కూడాను వస్తువు రూపంలో దానం చేసినప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది అనేది నా అభిప్రాయం. ధనం అంటే డబ్బులు ఏదో ఇవ్వటం అంటే అంటే ఎవరికైనా కూడా ఇవ్వటం కన్నా కూడాను వస్తువు రూపంలో తీసి ఎవరికైనా ఇవ్వాలి. పూజా విధానం అనే దగ్గరకు వచ్చేసరికి షోడశోపచార పూజలు ఉంటాయి, స్వామివారికి అమ్మవారికి చేయాల్సినవి ఎన్నో ఉంటాయి. అది చేయటం అనేది మన వాళ్ళందరూ నిత్యం ప్రతి ధనత్రయోదశి ఇప్పుడు సంవత్సరం వస్తుంది అని ప్రకారం చేస్తుంటారు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం వాళ్ళు ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం ఉండదని నా అభిప్రాయం. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్కారం అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భారతి గారు, మీ సందేహం ఏంటో గురుగారికి తెలియచేయండి. మారేడు దళాలు వెండి వెండి తోటి మారేడు దళాలు ఇవ్వాలనేది నీ అభిప్రాయం అంతేనా? బంగారు పుష్పాలు గనక అమ్మవారికి గనక చేసి ఏరంగా తామర పుష్పాలా చేసి పూజ చేస్తారో అరంగా మారేడు వెండితో చేసి ఇవ్వాలనేది ఆలోచన మంచిదది. కానీ ఒక్కటే చెప్పేది వినండి, ఇచ్చిన వస్తువుని ఎక్కడిస్తున్నావని సద్వినియోగం చెందుతున్నా లేదా వెళ్ళవేళ పూజా కార్యక్రమంలో ప్రాణాలు చేస్తున్నా లేదా అనేది నువ్వు గుర్తుంచుకోవాలి. అది గుర్తుపెట్టుకుని ఎక్కడ నువ్వు ఏదంటే ఇప్పుడు నువ్వు వెండివి తయారు చేసి ఇచ్చేసే ఒక తరం చేసే 2 సంబంధాలు ఆయన వెండికి ఇచ్చి కనుక గ్లాసులు చేయకుండా ఉపయోగపడేట్టుగా ఇవ్వడం మంచిది అనేది నా అభిప్రాయం. ఇది గుర్తుపెట్టుకుని ఇవ్వండి, ఏది ఇచ్చినా భగవస్వరూపాన్ని తప్పులే. అదే వాస్తవ రూపంలో మారేడు బిల్వాన్ని కోసి పరమేశ్వరునికి పెట్టినప్పుడు ఏక బిల్వం శివార్పణం, ఒక బిల్వాన్నే శివుడికి ఇచ్చేస్తే ఆనందం ఉంటుంది.
కాబట్టి అలా ఎక్కడైనా సరే ఇచ్చేటువంటి ఏ స్వామి సన్నిధిలో అయినా కూడా అది సద్వినియోగం చెందేటువంటి విధానంగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వడం అనేది మంచి జరుగుతుందని అభిప్రాయం. తప్పు కాదు, అది వెండి బిల్వం చేసి ఇవ్వడం అనేది తప్పులా. అందుకని బంగారు పుష్పాలు చేసి అవి ఇచ్చారు. లేని వాళ్ళు వెండితో వాళ్ళు చేయొచ్చు, కానీ వెండి చేయకూడదు అనే రూల్ ఏం లే. కాబట్టి చేయటంలో ఎటువంటి తప్పు లేదు. వెండికి చంద్రుడికి సంబంధించింది, వెండి అంటే చంద్రుడికి సంబంధం. చంద్రుడు అంటే పరమేశ్వరుని యొక్క జటాజటంలో ఉండేటువంటి వాడు. అందులో కార్తీక మాసంలో పూర్ణానికి చాలా గొప్ప విశేషం ఉంటుంది. ఆ పూర్ణమి రోజున వెండితో ఈ యొక్క మారేటువంటి ఇచ్చి పూజ చేయటం వల్ల యోగవంతంగా ఉంటుంది. కానీ నా అభిప్రాయం ఏంటంటే ఏదైనా సద్వినియోగం చెందేట్టుగా ఆలోచించుకోండి అనేది ఒక మాట చెప్తున్నా. చెయ్యమ్మని శుభం జరుగుతుంది. శుభం. గురుగారు మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం అమ్మ, భుజంగరావు. నా పేరు భుజంగరావు, శ్రీకాకుళం. అలాగేనండి, మీ సందేహం ఏంటంటే? భుజంగరావు గారు, ఏం కావాలి చెప్పండి. బాబు నమస్కారం. బాబు నానా చెప్పండి, మీ యొక్క సందేహం ఏంటి? నాకు ఇప్పుడు 3 సంవత్సరాలండి, దీపావళి రోజు ఏదో రకంగా ఇంట్లోనేమో అగ్ని ప్రమాదం లాగా చిన్న చిన్న వస్తువులు కాలిపోతున్నాయి బాబు. ఓకే, అయితే దానికి పరిష్కారం ఎందుకంటే ఒక 10 సంవత్సరాల క్రితం మా మిస్సెస్ చనిపోయారు. నేను చెప్పినట్టు చేయండి. మీకు ఈ సంవత్సరం దీపావళి మనకు 7వ తారీఖు బుధవారం వస్తుంది. మీ ఇంట్లో ఏమీ జరగదు, నేను అభయం ఇస్తున్నా మీకు. ఖచ్చితంగా జరగదు, జరగదు, జరగదు. దీని గురించి ఆలోచన మీకు జరగదని మళ్ళీ నాకు ఫోన్ కూడా చెబుదురు. మీరు చేయాల్సింది ఏంటంటే ఉదయమే దీపావళి ఉదయం పూటనే నిద్ర లేచి స్నానం చేసేసుకొని శుభ్రంగా ఇల్లు బాగు చేసుకొని పసుపు బాగా గుర్తుపెట్టుకోండి. పసుపు అలాగే విభూది, గంధం, ఈ 3 కలపండి. పసుపు, విభూది, గంధం, ఈ 3 ఒక నీళ్ళలో కలిపేసి తవలపాకు కానీ మారేడకు కానీ ఏదో ఒక ఆకుతోటి నీ ఇల్లు ఎంత ఉందో మొత్తం మొత్తం కూడా ప్రోక్షణ చేసేసేయండి. చాలు, నీకు ఏమి ఆ ప్రమాదాలు శుభకరంగా ఉంటుందని నీకు నేను మనస్ఫూర్తిగా చెబుతున్నా. కావాలంటే ఇది అయిన తర్వాత ఏం జరగలేదు గురుగారు, నీ దైవాలను నేను 3 సంవత్సరాలు చెబుతున్నా కదా, ఇప్పుడు చెప్పించేయి. నీకు ఏమి జరగదు, జరగదు, నువ్వేమి దిగులు పడపడలా, భయపడపడలా. శుభం. గురుగారు మరొక కొల లైన్లో ఉన్నారండి. హలో. హలో, 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 నమస్కారం అండి. మీ పేరు? ప్రభాకర్ అండి, కాకినాడ నుంచి. మేడం, మీ సందేహం ఏంటో గురుగారు? ప్రభాకర్ గారు, నమస్తే. నమస్కారం గురుగారు. నమస్తే నాయన, చెప్పండి. నాయన పాదవందనం అండి మీకు. అయ్యా శుభం, చెప్పండి. ఏలేదు గురుగారు, జాతకంలో సమస్త దోషాలు ఉన్నవారు, అలాగేనండి పారిశు దోషాలు ఉన్నవారు అరుణాచల్లో గిరి ప్రదర్శన చేస్తే దోషాలు పోతాయని విన్నాను గురుగారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సార్, మీరు అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేయటం అనేది గొప్ప విశేషమే. కార్తీక మాసంలో సోమవారం రోజున అక్కడ పౌర్ణమి రోజున అరుణాచలేశ్వరుడు అనేటువంటి పరమేశ్వర స్వరూపుడైనటువంటి వాడు ఈ సాక్షాత్ కైలాసనాథుడు అరుణాచలంలో ఉన్నారు. ఆయన గిరి ప్రదక్షిణ చేస్తున్నమాట వాస్తవమే. దీని 100% నువ్వు చెప్పిన దాంట్లో ఎటువంటి లోపం లేదు, చేయడం తప్పు లేదు. కానీ ఆయన యొక్క అనుగ్రహం మీద మీకు పుణ్యప్రాప్తి వస్తుంది. కానీ గ్రహ దోషాలు పోతాయి, బాలరిష్ట దోషాలు పోతాయని చెప్పడంలో మాత్రం నా వరకు నేను అంటే నేను తప్పు పట్టడంలో ఎవరు చెప్పింది శాస్త్రంలో తప్పుందనో చెప్పడంలో తప్పుందనో శాస్త్ర ప్రమాణం చదువుతారు ఎవరైనా. నా అనుభవాన్ని గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే ఏ గ్రహ బాలరిష్టంలో 27 దోషాలు ఉన్నాయి, అలాగే మానవుడి యొక్క జీవిత గమ్యంలో ఉన్నటువంటి 12 లగ్నాల్లో 12 రాశుల్లో 12 20 నక్షత్రాల్లో ఎన్నో రకాలైనటువంటి గ్రహస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహం లేకుండా గిరి ప్రదక్షిణతోనే శంకరుడే సంపూర్ణమైనటువంటి ఇవ్వడు. ఇది వాస్తవము, అది నమ్మండి. మీరు చెయ్యండి, చేయటంలో ఎటువంటి దానివల్ల పుణ్యప్రాప్తి మీకు వస్తుంది, కొంత ఉపశాంతి జరుగుతుంది. కానీ గ్రహస్థితి తెలుసుకోకుండా దానికి కావాల్సిన రెమెడీ చేయకుండా ఎట్టుంటుందంటే నట్టుకి ఆ యొక్క దీన్నే బిగించాలి. ఏ ఒక థ్రెడ్కి సరైనటువంటి దాన్ని బిగించినప్పుడు ఫిట్ అవుతుంది కదా, కాదు అన్నిటి ఒకటే చేస్తానేటువంటి. ఇక ఒక్క అరుణాచలంపై మొత్తం చేస్తే ఇక నవగ్రహ దేవతలు ఈ బాలకృష్ణ శాంతులు ఇవన్నీ అవసరమా? అవి ఎందుకు రాస్తారు, రాయరు కదా. కాబట్టి దీని దానికి విభజన ఉంటుంది, అర్థం చేసుకోండి. దీన్ని చేసి గిరి ప్రదక్షిణ చేస్తే ఆయన అనుగ్రహం మీద సర్వశుభాలు నీ ఎంత ఉండాలని, నువ్వు చేస్తావని చేసి నీకు ఆయన అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఉంటా. ఆ విషయాల గురించి ప్రస్తావించాలంటే మనం వ్యక్తిగతంలోనే చెప్పాలి, కానీ ఇక్కడ చెప్పలేని పరిస్థితి. దయచేసి ప్లీజ్ దీన్ని చేయండి, మీకు శుభం జరగాలని కోరుకుంటున్నాను. శుభం. గురుగారు మరో కొల్ల లైన్లో ఉంటారండి. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? లక్ష్మి గారు, గారు చెప్పండి, ఏం కావాలమ్మా? నమస్కారం గురుగారు. తల్లి చెప్పండి. భగవద్ అనుగ్రహం మనపై ఉండాలి అంటే మనం ఎలాంటి ప్రవర్తించాలి, ఎలాంటి శ్లోకాలు మస్తకాలు అవి చదువుకోవాలి కొంచెం తెలియజేస్తారని అడుగుతున్నానండి.
తల్లి ఇప్పుడు ఒక్కొక్క మాట అంటే మీరు ఫస్ట్ ఈ ధర్మం ఇదే చూస్తుంటారా, తక్కిన కార్యక్రమాలన్నీ చూస్తుంటారా మన హిందూ ధర్మంలో? హిందూ ధర్మంలో మా హిందూ ధర్మం కాదండి, నేను నెట్లో చూసి ఫోన్ చేస్తున్నాను. అయ్యో పోనీ నెట్లో చూడండి, నేను చెబుతున్నాను. దైవానుగ్రహం కలగాలి అని అంటే దేవతలకి ఏ రకంగా నీ మనసును ఏకాగ్రత చేసి ఏది చేసినా కూడా వాళ్ళు అనుగ్రహిస్తారు. దీంట్లో ఈ పుస్తకం చదివితేనే వస్తుంది, ఆ పుస్తకం చదివితే రాదు అనేది మాత్రం మర్చిపోండి. కార్తీక మాసంలో కార్తీక పురాణం ఉంది, మాఘమాసంలో మాఘ పురాణం ఉంది, అలాగే మనకు లలిత పారాయణం ఉంది, అలాగే మనకు విష్ణు సహస్రనామ పారాయణం ఉంది. ఇట్లా కొన్ని వందల రకాలు ఉన్నాయి, కొన్నివన్నీ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ మించి కూడాను నువ్వు తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే భగవంతుడు అనుగ్రహం నీకు కలగాలంటే నీ బుద్ధి, నీ ఆలోచన, నీ మనస్సు మొత్తం కూడా దయ మీదకి మలచాలి. దానికి మంత్రాలతో ఏమి నువ్వు తీసుకుంటే దాన్ని బట్టి ఆయన మీద ఆయన మనసు పెట్టామని ఆయన అనుగ్రహిస్తారు. ఇక్కడ ఇది తీసుకుంటే వస్తుంది, అది తీసుకుంటే వస్తుంది అనేది మాత్రం అది భౌతికంగా సంబంధించిన వస్తు సామాగ్రికి. మనం ఈ టీవీ తీసుకుంటే ఇంత పెద్దగా మనకు ఫోటో బొమ్మ వస్తుంది, ఈ టీవీ తీసుకుంటే బాగొస్తుంది అనేటువంటి యోచన భగవంతుడి మీద చేయకూడదు. భగవంతుడు ఏది చెప్పినా అయ్యా నువ్వే దిక్కు ముక్కని కనుక ఆర్తనాదంతో ఒక్క తలవ మన యొక్క మనస్సు, బుద్ధి, జ్ఞానం, ఆలోచన, మనకు ఏ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వస్తువు మన కంటికి కనపడకుండా మనకు మనమే మనం ఆ తన్మయత్వంతో కనుక ఆయన యొక్క పాదపద్మ చరణాలు తప్ప నా కంటిలో ఏది కనపకుండా నువ్వు నువ్వేం చెప్తావు, ఓం శ్రీ హరి, ఓ శంకర, ఓ మాతా అమ్మా అని కనుక పదాన్ని కనుక నీకు చేసినా కూడా నీకు ఆ దైవానుగ్రహం వస్తుంది తల్లి. దాంట్లో ఎక్కడా కూడాను రెండో ఆలోచన చేయవాకు. నీకు తెలిసిందే అనవసరంగా లేని వాటన్నిటి చేయటం. అదే ఎన్నిసార్లు చదువుతుంటా, ఏమి తెలియకపోయినా వాళ్ళు ఇష్టపరాన్ని చేస్తే మనం చేస్తే పుణ్యం వస్తుంది, ఒకరు వాళ్ళు చేస్తే మనకు వస్తుందని అవన్నీ పుస్తకాలు పట్టుకొని అట్లా చేయవాకండి. మీరు నిమిషం చేస్తారా, రోజు చేస్తారా, గంటలు చేస్తారా తెలియదు, కానీ ఏకాగ్రత అన్నిటికన్నా మించింది ముందు నువ్వు నేర్చుకోవాల్సింది, మన నాకు తెలుసుకోవాల్సింది ఎవరైనా కూడాను మన తల్లిదండ్రులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా చెబుతున్నా ఒకటే గుర్తుపెట్టడం, ధర్మ సూత్ర పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు చెప్తుంటా మన హిందూ ధర్మంలో ప్రతి కార్యక్రమంలో చెబుతుంటా. ముందు తల్లిదండ్రులను సేవించడం నేర్చుకోవాలి, తర్వాత అత్తామామలను గౌరవించడం నేర్చుకోవాలి, మూడు అన్నదమ్ములు అక్కచెల్లెలు అందరూ కూడా ఐక్య బాంధవ్యం నేర్చుకొని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతత్వంతో మనసులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఆ తర్వాత గురువు ఎవరు నీకు దారిస్తారో వాడికి నమస్కారం చేసుకోవాలి, ఒక వృక్షాన్ని పెంచుకోవాలి. ఇవి చేస్తే, ఈ సేవ చేస్తేనే ఆ భగవంతుడు సర్వంతరాయం మీకు ఇస్తాడు, తొమ్మిది నవగ్రహాలు కూడా మీకు అనుగ్రహం కలిగిస్తాడు. అవన్నీ చేయలేనప్పుడే ఈ సమస్యలన్నీ మనకు ఉన్నదం అవుతున్నాయి. అండ్ చేయాలని నా ఉద్దేశంతో కొన్ని చెప్తుంటాను. అవకాశం ఉన్నవాళ్ళు పాటిస్తారు, లేనివాళ్ళు పాటించుకోలేని వాళ్ళని తప్పని కూడా నా అభిప్రాయం కాదు. ఆ సమయం సందర్భం అక్కడ ఉన్న వాటి ఉంటాయి. కనుక తల్లి నువ్వు ఏ దైవాన్ని కోరు, నీ మనస్ఫూర్తిగా నీకు మంచి జరుగుతుంది, జరిగి తీరుతుంది, ఇది చేయండి అని అని మాత్రం పొరపాటు కాదు. కార్తీక మాసంలో పరమేశ్వరుడికి సంబంధం ఉంది. ఓం నమశివాయ ఒక్కటిని మనస్ఫూర్తిగా కూర్చొని ఒక 15 నిమిషాలు శంకరుడు తప్ప నీ మనసులో నీ కళ్ళలోకి రాకుండా చేయి. ఆయన అనుకుని నీకు వచ్చినట్టే నమ్మక చమకం శ్రీసూక్తం పురుషూక్తం ఇనుసూక్తం భూసూక్తం అన్న ఇట్లా ఎన్నో సూక్తాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి పూజలు ఉంటాయి. ఈ కార్తీక మాసంలో వచ్చేవాళ్ళకి ఎన్నో రకాల ప్రార్థనలింగ పూజలు ఉంటాయి అన్నమాట. అందులో ఎన్నో చేస్తాం. ఏం చేసినా ఏకాగ్రత లేకుండా ఏదో చేయాలి కదా అని చేసిన ప్రయోజనం ఉండదు. అలాగనే దీపారాధన దగ్గర నుంచి సర్వం కూడా నీ మనస్ఫూర్తి చేస్తే మంచిదని మనస్ఫూర్తి కోరుకుంటున్నా, ఆస్వాదిస్తున్నా. శుభం. గురుగారు లాస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో, హలో, నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ సందేహం ఏంటో గురుగారికి తెలియజేయండి. అమ్మా చెప్తండి. నమస్తే. నమస్తే గురుగారు. అమ్మా చెప్పమ్మా. ఆరోగ్యం గురించి అండి. ఇది ధర్మని దమ్మ నీకు ఆరోగ్యాన్ని గురించి చెప్పే సబ్జెక్ట్ కాదు ఇది, అయినా పెద్దదానివి ఆరోగ్యం గురించి మాట్లాడే కాబట్టి. అపమృత్యువుకు సంబంధించినటువంటి త్ర్యంబకం అనేటువంటి ఒక మంత్రం ఉంటుంది, అది ఎవరైనా అక్కడ మీ దగ్గరలో ఉన్నటువంటి మంచి గురువు గారిని చూసి ఆయన దగ్గర నుంచి తీసుకోమ్మా, తీసుకొని దాన్ని రోజు నిత్యం చేస్తుండే విభూతి, ఆ మంత్రం తీసుకొని విభూతి చేతిలో పెట్టుకొని అది ఎన్నో నీకు శక్తి ఉందో 100 నిమిషాల 54 సార్లు చేసుకొని ఆ విభూతి నీకులో చక్కగా కూడా పన్నీరు లేకపోతే నీరో వేసుకొని ఆ విభూతి పెట్టుకుంటూ ఉండు. నీ ఆరోగ్యం మంచి అవ్వడానికి అది ఒకటే సులభమైన మార్గం, అంతకన్నా వేరే అవకాశం ఉండదు తల్లి. ఎందువల్లంటే నీ మాటను బట్టి నువ్వు పెద్దదా వయసు ఉన్న తల్లివైనా మాకు అర్థమవుతుంది. కనుక వయసు వచ్చే కొద్దీ పెద్ద అయినప్పుడు కొంచెం ఆరోగ్య విషయాలు ఇబ్బంది వస్తుంటుంది, భౌతిక దేహానికి ఇలాంటి సమస్యలు వస్తాయి. అంతర్గతంగా మనకు శక్తి ఉండాలి కాబట్టి ఇది మంచిగా ఉంటుందని అలా నువ్వు చేసి మంచి ఆరోగ్యంగా ఉండాలని నీకు ఆస్వాదిస్తున్నాను అమ్మా. శుభం. ఇలాగ మన యొక్క ధర్మనిధిని వీక్షిస్తున్న సర్వభక్తులకు కూడా ఈ యొక్క ధనత్రయోదశి సందర్భంగా మన భక్తులకు మనం తెలిసిన విశేషాలు ఏదో చెప్పాం. నేను ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నాను, మీరు సుఖంగా సౌఖ్యంగా భోగంగా ఉండాలంటే ఖచ్చితంగా కూడాను మీరు ఇటు దైవారాధన ఇటు గ్రహారాధన. అందులో ఇది రాబోయే కార్తీక మాస పర్వదినాలు వస్తున్నాయి దగ్గరలోకి ఉన్నాం కనుక,
అక్కడ ఎలా చేస్తే మంచిది అనేది మంచి విధానం. ఒకరిని అనుసరించేయడం అనేది మర్చిపోండి, అదొక్కటే నా మాట. వారు చేస్తుంటే ఏం చేయాలనే విషయం ఎప్పుడు లేకుండా మనం చేస్తామో అప్పుడు మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా మన భక్తులందరికీ కూడా మీకు సంపూర్ణ నవగ్రహ దేవత అనుగ్రహంతో పాటు ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడు పరమేశ్వరి శ్రీ మహావిష్ణు శ్రీ మహాలక్ష్మి ఆ బ్రహ్మ సరస్వతితో పాటు సకల దేవత అనుగ్రహం కలుక్కాక ఆస్వాదిస్తూ నమస్కరిస్తూ పెద్దలందరికీ కూడా నమస్కారం చేస్తున్నా, శిరస నుంచి నమస్కరిస్తున్నా. శుభం గురుగారు, ఈరోజు మా ధర్మ సందేహాలంటికి చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. ఇదండి ఇవాళ ధర్మనిధి కార్యక్రమం. తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.